పెట్టకపోతే ముసలంతా ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ దొరుకుతాడు, చాలామంది దొరుకుతాడు. అయితే వాళ్ళు ముసలితనానికి వాళ్ళ కొద్దిగా అన్నం పెట్టకపోయే వరకు వాళ్ళు మన భూమి మనకు భూమి జాగ అన్నీ కొని వాళ్ళు మనకు అన్ని ధరకు వస్తారు. తన దగ్గర ఉన్న డబ్బులు కూడా దాచుకోకుండా మనకి ఇచ్చేస్తారు. ఎవరే ప్రధాన్షి ఎవరు ఎవరే బాబు ఎటు వచ్చిన పెద్ద మనిషి ఏంటి ఎటు వచ్చిన అయ్యా మాది మరిపల్లె ఎటు వచ్చినావు? నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ, బిడ్డకి పెళ్లి చేసిన ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈయనే ఉన్నారు మా ఇల్లు కానీ. ఒక్కసారి పిలు పెద్దోడా. ఎవరి ప్రసాద్? ఏంది అయ్యా తెల్లారిందా? ఏందిరా తెల్లారిందా పడితే మూడు వద్దులా అన్నందున తెల్లారిందా పడితే వద్దుగా లేదు. ఆకలి అంటున్నావు, రాత్రి తట్టడి తిన్నావు అదే. ఎప్పుడు రా ఎప్పుడు పెట్టినావు రా? రాత్రి తట్టడి తిన్నావు అదే. లే కూడలు అలకి అలుగుదలతో లే పక్క తోలకెళ్ళే అలుగుదలతో నేను పెంట కుటుంబం పోవాలంట వీడి గిట్టు. ఇంకో ఉన్నాడు కదా అందగర పోయి తినిపోరాదు. ఇక వాడేమంటాడు అందగర సిందోడా. ఓ సీనా ఏందేనాయనా? ఏందిరా వాడు పెద్దోడు పెట్టడా నువ్వు పెట్టడా బుక్కడు? పెద్దోడు అన్నం పెడతలేడా? పెట్టలేదురా. నెల 15 రోజులు ఎక్కువ ఉంచుకున్నా నిన్ను, వింటారా అయ్యా? చిన్న కొడుకు గారు గౌరవంగా ఉన్నాడు అని చెప్పేసి నెల 15 రోజులు నాకేనే ఉన్నాడు. పోయి 15 రోజులు అవుతలేదు మళ్ళీ సీనయ్య అనుకుంటూ వస్తాడు. మూడు వద్దులు ఆయన ఇప్పుడు అన్నం తినక ఆ ఎమడాల గుడికాడ వెళ్తాను వాడు అడుక్కుంటానా? ఎవరు పెడతాడు వాడత్తాడు అడుక్కునే అని ఎత్తుకొని పోతాడు. ఎవరు పెడతారా నీకన్నా? అప్పుడు పెద్ద కొడుకు పని చేసిండు అది చేసిండు చేసినని పొలం మంచంగా ఎకరం పొలం ఆనికే ఎక్కువ పెడుతుంది. ఇద్దరు ఆడపిల్లల పెళ్లి అయితే వాళ్ళ కట్నాలు కానుకలు ఎత్తి అల్లుళ్ళు వస్తే జోరుదారే ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు ఏం లేకుంటాయా చిన్నోడు అని కూడా వచ్చి ఎడబెడతారా నీకన్నా? ఇంకా నా ఆడపిల్లలు పెట్టింది అర్థగానా ఈ కొడుకు నుండి సాధుకోవాలి కదా ఇల్లు సంపాదించిన భూమి తక్కువ కూడా ముసలోడు. పోపో ఏనా అడక తినిపోనాడు. పోలీస్ స్టేషన్ పోతారా? ఇక ఏడికి పెట్టాడు నువ్వు పెట్టావు. సార్ దగ్గర పోతా. మన సార్ దగ్గర పోతావా? ఆగు నాయన ఆగు. ఏందిరా కళ్ళు కదా 100 రూపాయలు ఇస్తా. నా పేరు చెప్పు, పెద్దోని పేరు చెప్పు. అవి వింటారావా? వీని పేరు అంతట పెద్దోని పేరు చెప్పాలంట. వీడు కళ్ళకు నాకు అంటే 100 రూపాయలు ఇస్తాడు. ఇట్లా ఉన్నారావా కొడుకులు? ముసలిలో ఈ బాధలు గిట్లుంటాయావా? కొడుకులు పెట్టారు, బిడ్డలకు ఇచ్చినావు అటు ఇచ్చినావు ఇటు ఇచ్చినావని తల్లిదండ్రులకి ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు, పట్టించుకోరు. ముసలితనం వచ్చిన వ్యవస్థ గిట్లుంటుంది. ఏం లేదు, ఇక నాకు ఒక కర్రే దిక్కైంది నడిచడానికి. ఈ కర్రే దిక్కైంది బయట. చేతి కర్ర నీరు నెట్లా తీర్చుకోనమ్మా. చెట్టులై నిన్ను గంట, చెట్టులై నిన్ను గంట, చెట్టులై నిన్ను గంట. జొన్న ఉంటమ్మా మళ్ళీ జొన్న ఉంటమ్మా నాకు చేతి కర్ర. పెంచి పెద్ద చేసి తినమ్మా, రెక్కలొచ్చిన పక్షుల తీరు ఎగిరి వాళ్ళు వెళ్ళిపోతే, చింత చెందిన నన్ను చూసి చెంత చేరి చేతులనిచ్చిన చేతి కర్ర. ఎన్ని బాధలు ఉన్నా గానీ
నన్ను దాచినట్టు ఎన్ని వారాలు ఉండా గానీ ఎదలను దాచినట్టు జంట పిల్ల వాడిల నన్ను సంకరత్తిన అమ్మవాలే కష్ట సుఖమును కన్నా చూస్తూ నిత్యము నా తోడుగుండే చేతి కర్రా కన్నవాళ్ళ సుఖము గోరి ఉన్న రక్తం దారా పోసి కష్టకాలెన్నో చూసి కంట నీరు నేలారచ్చి కాలాన్ని ముద్దులిచ్చిన నాటికి ఒక్క ముద్ద పెట్టని కొడుకుల గంటిని చేరి అడవలేని కాళ్ళకు నువ్వు దీపమోలే ముందు ఉన్నావు చూపులేని కళ్ళకు నువ్వు దీపమయ్యి నడుపుచున్ను కడుపు నింపే అమ్మవాలే కష్టమెంతో పడతా ఉన్నావు కడుపు నింపే అమ్మవాలే కష్టమెంతో పడతా ఉన్నావు కన్ను మూసే దాకా నాకు కారణంతా నేను అన్నావు చెడిగర్రా అన్ని మంచి ఉన్నా రోజు అందరూ నా చెంత ఉండరు కొడుకు బిడ్డలు చుట్ట పట్టాను చీమలోలే చెంత చేరి బాధలు ఈ విధంగా ఉంటాయి చూసిండుగా అమ్మా.